హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైవే మీద సదాశివపేట దగ్గరలో డిటిసిపి అప్రూవల్ కలిగిన హైవే ఫేసింగ్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు వెస్ట్రన్ హైవే సిటీ బై సుభస్థిర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ముందుగా ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 8.5 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 128. ఎంటైర్ ప్రాజెక్ట్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. స్క్రీన్ మీద మీరు ఎల్పీ నెంబర్ చూడొచ్చు. డిటిసిపి నార్మ్స్ ప్రకారం ఒక వెంచర్ లో ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఈ వెంచర్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేట్ ని నిర్మించి ఇస్తారు. ఇక్కడ వచ్చే రోడ్స్ లో మెయిన్ రోడ్డు సిసి రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ బీటీ రోడ్స్ ఉంటాయి. ఈ మెయిన్ రోడ్డు విత్ 40 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ విత్ 30 ఫీట్ ఉంటాయి. కర్బింగ్ స్టోన్స్ ఆన్ రోడ్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రికల్ లైన్స్ విత్ బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. వాటర్ పైప్ లైన్స్ వేసి ఈచ్ ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్ కోసం సెపరేట్ గా పార్క్ ని డెవలప్ చేస్తున్నారు విత్ బ్యూటిఫుల్ ప్లాంటేషన్. ఎంటైర్ వెంచర్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తారు. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది. ఈ వెంచర్ మొత్తం వెల్ డిజైన్డ్ లేఅవుట్ యాజ్ పర్ వాస్తు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఈ వెంచర్ లో ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 21,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది వెస్ట్రన్ హైవే ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇది ముంబై హైవే NH-65. ఈ బ్లూ కలర్ లైన్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రపోజ్డ్ 18 మీటర్స్ వైడ్ రోడ్. ఇది ఇలా వచ్చి ఈ సైట్ లోంచి వెళ్తుంది. దీనికి సంబంధించి సైట్ లో ఆల్రెడీ రోడ్డు వర్క్ ఫినిష్ చేసి ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అనేది చూడటానికి ఒకసారి జూమ్అవుట్ చేసి చూద్దాము. ఇది సదాశివపేట్, ఇది నందికంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే జహీరాబాద్ వెళ్తాము. అలానే రైట్ సైడ్ వెళ్తే పటాన్ చెరువు మీద గుండా హైదరాబాద్ వెళ్తాము. ఈ పటాన్ చెరువు దగ్గర నుంచి వచ్చినప్పుడు సదాశివపేట ఊర్లోకి వెళ్లకుండా ఇలా బైపాస్ రోడ్లోకి వెళ్తే ఈ లొకేషన్ లో వెస్ట్రన్ హైవే ప్రాజెక్ట్ ఉంది. సో ఇప్పుడు హైదరాబాద్ వైపు నుంచి డెవలప్మెంట్స్ చూస్తే ఇది పటాన్ చెరువు ఏరియా. ఇది దాటంగానే నెక్స్ట్ వచ్చేది ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 3. ఈ ఎగ్జిట్ 3 దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎగ్జిట్ 2, తర్వాత ఎగ్జిట్ 1 కి రీచ్ అవగానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 15-20 మినిట్స్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇదే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. దీనిని ముత్తంగి ఎగ్జిట్ అని కూడా అంటారు. ఈ ఎగ్జిట్ 3 దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా ఇస్నాపూర్. ఇదే ఇస్నాపూర్ సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ఇస్నాపూర్ కు వెళ్తాం. ఇస్నాపూర్ దగ్గరే రైట్ సైడ్ లో మహేశ్వర మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఇస్నాపూర్ దాటి నెక్స్ట్ మనం రుద్రారం దగ్గరికి వస్తే ఈ లొకేషన్ లో గీతం యూనివర్సిటీ ఉంటుంది. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది మొత్తం 125 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడే ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ తోషిబా కంపెనీ ఉంటుంది. ఇదే తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది సుమారుగా 158 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ రుద్రారం దాటిన తర్వాత నెక్స్ట్ ఉన్న ఏరియాని కంది అని అంటారు. ఈ కంది దగ్గరే ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. ఇదే ఐఐటి హైదరాబాద్ స్టాఫ్ క్వార్టర్స్ అండ్ క్యాంపస్ ఉండే ఏరియా. ఇది మొత్తం 576 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ కంది దాటంగానే నెక్స్ట్ వచ్చే ఏరియా సంగారెడ్డి క్రాస్ రోడ్స్. ఇదంతా సంగారెడ్డి ఏరియా. ఈ సంగారెడ్డి క్రాస్ రోడ్స్ దాటితే నెక్స్ట్ నందికంది. దాని తర్వాత సదాశివపేటకు వస్తాము. పటాన్ చెరువు దగ్గర నుంచి ఇక్కడికి 30 మినిట్స్ నుంచి 35 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ MRF కంపెనీ మెదక్ ప్లాంట్ ఉంటుంది. ఇది MRF టైర్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్. ఇది సుమారుగా 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది మన వెంచర్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ MRF కంపెనీ దగ్గర నుంచి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ కమ్కోల్ దాటిన తర్వాత ఓక్సన్ యూనివర్సిటీ ఉంటుంది. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ. ఇది మొత్తం 250 ఏకర్స్ లో ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సుమారుగా 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 100 మంది ఫ్యాకల్టీ ఉంటారు. ఈ ఓక్సన్ యూనివర్సిటీ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే జహీరాబాద్ రీచ్ అవుతాము. ఈ జహీరాబాద్ లోనే మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్ ఉంది. అలానే ఈ జహీరాబాద్ నుంచి ఇటువైపు వెళ్తే ఈ లొకేషన్ లో నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్ ఉంది. ఈ నిమ్స్ అనేది 12,635 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ నిమ్స్ లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ రావటం స్టార్ట్ అయిన తర్వాత ఏరియా అంతా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ వెంచర్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.